వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 24 శనివారము శని త్రయోదశి. శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. శని బాధల నుంచి విముక్తులు పొంది ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కోరుకునేవారు ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా ఎవరైనా సరే ఈ వస్తువులను మీ చేతికి కనుక ఇచ్చినట్లయితే అస్సలు తీసుకోకండి. మరి రేపటి రోజున ఏ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవగ్రహాలలో చాలా ప్రత్యేకమైన వాడు, శక్తి సంపన్నుడు, ధర్మశాలి శని భగవానుడు. నిజానికి శని భగవానుడు చాలా విశాల హృదయుడు, ధర్మబద్ధంగా న్యాయాన్ని నమ్ముతూ ఉండేవారి పట్ల శని భగవానుడు ఎప్పుడు కూడా తన యొక్క అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటాడు. జాతకంలో శని దోషాలు ఉన్నప్పుడు శని వారిని గమనిస్తూ ఉంటాడు. అధర్మము అన్యాయంగా నడుచుకుంటే శిక్ష వేస్తాడు. తప్ప మీ జాతకంలో శని సంచరిస్తూ ఉన్నా మీరు ధర్మంగా నడుచుకుంటే మీకు శని బాధలు కలగనే కలగవు. అందుకే శనీశ్వరుడిని ధర్మానికి ప్రతిరూపంగా వర్ణిస్తూ ఉంటారు. ముఖ్యంగా శనివారము, త్రయోదశి ఈ రెండు కలిసి వచ్చి రోజున శని భగవాన్ని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. శని త్రయోదశి అంటే శని భగవానుడికి ఇష్టం కాబట్టి ఈ రోజున నువ్వులను తైలాన్ని అభిషేకిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున తైలము నువ్వులను బయటకొని ఇంటికి తేరాదు. అదే విధంగా ఈ రోజున ఆవాల నూనె కాని లేదంటే ఆవాలను కాని వండేటటువంటి వంటలు ఉపయోగించరాదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదే విధంగా శని త్రయోదశి రోజున కొత్త వాహనాలను కొనడము, చెక్క, పత్తి, తోలు సంబంధమైనటువంటి వస్తువులను తేవటం, అదే విధంగా నల్లటి వస్తువులను ఎట్టి పరిస్థితులలో ఇంటికి తేరాదు. అదే విధంగా శని త్రయోదశి రోజున నల్లటి వస్త్రాలను ధరించినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. ముఖ్యంగా ఈ రోజున ఉప్పును కొని ఇంటికి తెచ్చినట్లయితే ఇంటిలో శనిదేవుడు దిష్టి వేసుకుని కూర్చుంటాడు. కాబట్టి పై చెప్పినటువంటి యొక్క వస్తువులను రేపు శని త్రయోదశి రోజు కొనడం కానీ లేదంటే ఎవరి దగ్గర నుంచి అయినా సరే తీసుకోవడం కానీ అస్సలు చేయరాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.